హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మతారచ్చి వంటలు ఇవాల్టి మన రెసిపీ స్వీట్ వర్కి పూరి అండి ఈ స్వీట్ రెసిపీ మనం బయట కొని తెచ్చుకునే స్వీట్స్ కంటే చాలా బాగుంటుంది పొరలు పొరలుగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ వర్కి పూరిని క్రిస్పీగా పొరల్ పొరలుగా వచ్చేలా ఈజీగా పర్ఫెక్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తాను రెసిపీకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు మైదాపిండిని జల్లించి తీసుకోవాలి ఇందులో చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేడి చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలండి అప్పుడే పూరీలు క్రిస్పీగా ఉంటాయి చూడండి పిండిని ఇలా అంటే ముద్దలాగా అయ్యేటట్లుగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా ముద్దలాగా కాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండిని ఇంత సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పైనుంచి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచాలి ఈ లోపల షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఒక గిన్నెని పెట్టేసి వన్ కప్పు షుగర్ని తీసుకోవాలి మీకు తక్కువ స్వీట్ కావాలంటే షుగర్ని తక్కువగా తీసుకోవచ్చు వన్ కప్ షుగర్కి వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి చూడండి వన్ మినిట్లోనే షుగర్ అంతా కరిగిపోయింది ఇలా షుగర్ అంతా కరిగాక తీగపాకం లాగా రావాల్సిన అవసరం లేదండి కొంచెం తిక్కుగా గులాబ్జామ్ లాగా ఇలా రెండు వేలు అతుక్కుంటే చాలు ఈ కన్సిస్టెన్సీకి రాగానే పావు టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనే ఉంచాలి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు సిక్స్ బాల్స్ అయ్యాయండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడిపిండిలో డిప్ చేసేసి ఇలా చపాతీలాగా తాళాలి మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా తాళాలి మధ్య మధ్యలో పొడిపిండిని యాడ్ చేసుకుంటూ ఎంత పలుచగా వీలైతే చపాతీలు అంత పలుచగా ఉండేలాగా చేసుకోవాలి అప్పుడే వర్కి పూరీలు క్రిస్పీగా ఉంటాయి ఇలాగే మిగతా చపాతీలు కూడా చేసుకోవాలి ఇక్కడ చూడండి చపాతి ఎంత పలుచగా ఉందో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక చపాతీని తీసుకొని చపాతి పై నుండి ఫుల్గా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి ఈ విధంగా చపాతికి నిండుగా అప్లై చేశాక పైనుంచి పొడిపిండిని జల్లుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పిండిని చపాతీకి నిండుగా ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకుంటేనే ఒకదానికొకటి చపాతీలు అంటుకోకుండా ఉంటాయి అప్పుడే స్వీట్ పూరీలు పొరలు పొరలుగా వస్తాయి ఇలా జల్లుకున్నాక పైనుంచి ఇంకొక చపాతీని పెట్టేసి దానిపై కూడా ఈ విధంగా నెయ్యిని అప్లై చేసి పొడిపిండిని జల్లుకోవాలి ఇలా అన్ని చపాతీలు పెట్టేసి ఈ విధంగా వేళ్ళతో నెమ్మదిగా రోల్ చేసుకోవాలి సేమ్ కాజాలకు ఎలా అయితే రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకొని చివరిలో వాటర్ అప్లై చేయాలి ఇలా చేయడం వలన చపాతీలు విడిపోకుండా అతుక్కొని ఉంటాయి ఇప్పుడు చాక్తో హాఫ్ ఇంచ్ గ్యాబ్స్తూ కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఒక్కొక్క రోల్ని తీసుకొని ఇలా పైనుంచి వేళ్ళతో కొద్దిగా ప్రెస్ చేసి నెమ్మదిగా తాళాలి మరి గట్టిగా తాలద్దండి పొరలు అతుక్కుపోతాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆయిల్ మరీ వేడి కావద్దండి ఇలా కొంచెం వేడి కాగానే ఒక్కొక్క పూరిని ఆయిల్లో వేసుకుంటూ ఒక సైడ్ ఫ్రై కాగానే ఇంకొక సైడ్ తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ పూర్తిగా చల్లారిపోయింది ఇందులో గోరువెచ్చగా ఉన్న పూరీలను యాడ్ చేసుకొని షుగర్ సిరప్ని టూ మినిట్స్ ఇలా పట్టించి ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వెంటనే తీయకుండా అలాగే షుగర్ సిరప్లో ఉంచారంటే పూరీలు మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవు ఇలాగే అన్ని పూరీలకు పట్టించి ప్లేట్లోకి తీసుకోవాలి ఈ స్వీట్ వర్కి పూరీలను ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పొరలు పొరలుగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మనం చేతితో ఇలా అనగానే లేయర్స్ అన్ని విడిపోతూ ఉంటాయి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్లోని మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్